వినుకొండ పట్టణం ఆర్టీసీ బస్టాండ్ నందు 6 నూతన బస్సులను ప్రారంభించారు వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు మరియు నాయకులు. వినుకొండ ప్రజలందరికీ అభినందనలు. ఆర్టీసీ డిఎం కోడేశ్వరరావు నాయక్ గారికి, అలాగే ఆర్టీసీ ఎండి గారికి, మంత్రి గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నా. డొక్కు బస్సులతో నడిపినటువంటి డొక్కు పరిపాలన చూసాం. 5 సంవత్సరాల వైఎస్ఆర్ పాలనలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక్క బస్సు కూడా రాలే కొత్త బస్సు వినుకొండకి. అలాగే రాష్ట్రంలో వచ్చిన కొత్త బస్సులు కూడా చాలా తక్కువ. వినుకొండలో ఒక్క బస్సు కూడా రాకపోవటం 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పాలనలో డొక్కు పరిపాలనకు ఒక నిదర్శనం. డొక్కు బస్సులతో నడిపించారు, కానీ ఈరోజు చంద్రబాబు గారి పాలనలో కొత్త బస్సులు వచ్చిన 2 నెలల్లోనే 13 బస్సులు కొత్త బస్సులు వినుకొండ డిపోలో లాంచ్ చేశాం. 6 సూపర్ లగ్జరీలు, 4 ఎక్స్ప్రెస్లు, 3 పల్లె వెలుగులు, ఆ విధంగా మొత్తం 10 బస్సుల్ని ఈరోజు ప్రయాణికుల కోసం, ప్రయాణికుల సౌకర్యం కోసం కొత్త బస్సుల్ని నవచైతన్యంతో, నూతన ఉత్సాహంతో నవనిర్మాణం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఈరోజు ఆర్టీసీలో కొత్త పంతల్ని ముందుకు నడిపిస్తున్నందుకు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు. ముఖ్యంగా కోడేశ్వరరావు నాయక్ గారు ఒక డిఎంగా చాలా సమర్థవంతంగా చేస్తున్నారు. ఎక్కడైతే విద్యార్థులు సమస్యలు ఉన్నాయో వాళ్ళకి కాలేజీలకు అందించడానికి, స్కూల్స్కి అందించడానికి, వాళ్ళకి సకాలంలో వాళ్ళని స్కూల్కి కాలేజీకి అందించడానికి బస్సులు టైమింగ్స్ని అడ్జస్ట్ చేసి కొత్త సర్వీసులు కూడా పునరుద్ధరించడం జరిగింది. అంటే ఆర్టీసీ లాభాల్లో నడిపించాలి, దాంతోపాటు లాభాల కంటే ముందు సేవా దృక్పథంతో ఈరోజు ఆర్టీసీని నడిపించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. గత జగన్మోహన్ రెడ్డి పాలనలో సేవాభావం అనేది మర్చిపోయారు. ఆర్టీసీలో ప్రయాణికుల ఛార్జీలు 3 సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచి ప్రజల మీద మొయ్యలేనటువంటి భారాన్ని మోపాడు ఆనాడు జగన్మోహన్ రెడ్డి. కానీ ఒక్క కొత్త బస్సు ఇవ్వపోవటం జగన్మోహన్ రెడ్డి పాలనలో చాలా దురదృష్టకరం. ఈరోజు 13 బస్సులు ఒక వినుకొండ డిపోలోనే 13 బస్సులు తీసుకురావడం చాలా సంతోషం, అభినందనీయం. డిఎం కోటేశ్వర నాయక్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నా. ఇంకా మనం ప్రజలకు మెరుగైన సేవలు అందించాల్సిన అవసరం ఉంది. పల్లెటూరులో ప్రయాణికులకి సౌకర్యంగా కొత్త రూట్లు ఆలోచించి డిఎం గారు కొత్త సర్వీసులు కూడా ఏర్పాటు చేయాలని నేను ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. ఈరోజు తిరుపతికి కూడా ఒక కొత్త బస్సు వేయటం, విజయవాడకి కొత్త సర్వీసులు, అంత కొత్త బస్సులతో సర్వీసుని మళ్ళీ నడిపించడం అనేది చాలా అభినందనీయం. సో ప్రజలకు మెరుగైన సేవలు అందించడం కోసం పల్లె వెలుగు బస్సుల్ని ఇంకా అవసరమైన కాడ సర్వీసులు పెంచాలని, గ్రామసీమల్లో ప్రజలకు ఎక్కడైతే ప్రయాణికులకు సౌకర్యం కావాలో, కొత్త సర్వీసులు కావాలో వాటిని గుర్తించి కొత్త సర్వీసుల్ని నడిపించాల్సిందిగా నేను డిఎం గారిని కోరుతున్నా. దీన్ని ఎండి గారి దృష్టికి కూడా, ఆర్టీసీ ఎండి గారి దృష్టికి కూడా తీసుకెళ్తాను. అలాగే కొత్త డిపో నిర్మాణానికి కూడా ప్రణాళికల్లో ప్లాన్ తయారు చేసి దానికి ముందుకెళ్తాం. భవిష్యత్తులో ప్రభుత్వం నుండి నిధులు తీసుకొచ్చి మన వినుకొండ డిపోని మోడర్నైజేషన్, అత్యాధునిక బస్టాండ్గా దీన్ని నిర్మాణం చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్రంలో 10 లక్షల కోట్లు పైన లోటు బడ్జెట్ ఉన్నటువంటి పరిస్థితులు ప్రజలందరూ తెలుసు. కొంచెం సమయం పట్టినప్పటికీ మంచి మోడర్న్ బస్టాండు వినుకొండకి భవిష్యత్తులో తీసుకొస్తామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. ఈరోజు కొత్తగా వచ్చినటువంటి యాజమాన్యానికి అందరికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. హైర్ బస్సులు ముందుకు పెట్టడానికి ముందుకు వచ్చినటువంటి బస్సు ఓనర్స్కి కూడా ఈ సందర్భంగా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నా. వినుకొండ డిపో సిబ్బంది అంతా కూడా డిఎం గారి ఆధ్వర్యంలో చాలా చక్కగా వర్క్ చేస్తున్నారు. క్లీనింగ్ విషయంలో అంటే కొంచెం ఎక్కడైతే అపరిశుభ్రంగా ఉందో దాన్ని వెంటనే, అలాగే గుంటలుగా ఉన్న కాడ అవన్నీ కూడా బాగు చేయించాలని చెప్పిన వెంటనే డిఎం గారు స్పందించి వెంటనే చక్కగా చేశారు. ఆర్ఎం గారికి కూడా నేను ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.